నమస్కారం. ఈరోజు రావనతల గ్రామంలో పిహెచ్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది డాక్టర్ కె శశికళ గారి ఆధ్వర్యంలో కోవిడ్ పరీక్ష నిర్వహించడం జరిగింది. మరి అప్పుడప్పుడు చెదురుమదురుగా వస్తున్నటువంటి విఆర్బిఎల్ పాజిటివ్ కేసులను ఉద్దేశించి వారి కాంటాక్ట్స్, వారితో ప్రాథమికంగా సంబంధం కలిగిన వారు, ద్వితీయ సంబంధం కలిగిన వారిని ఈరోజు పిలిపించి మొత్తం 30 మందికి పరీక్ష చేయడం జరిగింది. ఈ శాంపిల్స్ని మరి రిమ్స్ కాలేజీకి ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపిస్తాము. వీరికి ఇప్పుడు 45 గంటల్లోపు రిపోర్ట్లు రావడం జరుగుతుంది. పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా ప్రజలందరూ కూడా తప్పనిసరిగా ఈ క్రింది జాగ్రత్తలన్నీ పాటించాల్సిందే. ముఖ్యంగా మాస్కులు ధరించి బయటికి రావాలి. ఏదైనా వేడి చేసి ఇందులోకి వెళ్ళినప్పుడు అతి తక్కువ మంది హాజరయ్యేటట్టుగా చూసుకోవాలి. మన ఇంట్లో మన గృహంలో సరే ఏదైనా వేడుక నిర్వహించినా సరే ఖచ్చితంగా 10 నుంచి 20 మందిలోపు ఉండేటట్టుగా చూసుకుంటే మంచిది. అదేవిధంగా వీలైనంత వరకు తరచుగా సబ్బుతో చేతులు కడుక్కోవాలి. వేడి గల నీరు తరచుగా కుటుంబంలోని అందరి సభ్యులు కూడాను రోజు 5-6 సార్లు వేడి కప్పు, టీ కప్పు అంటే వేడి నీరుని, టీ అంటే వేడితో కనుక తాగినట్లయితే వైరస్ని మన శరీరంలోకి రాకుండా చేసుకోవచ్చు. మరి అదేవిధంగా ఎవరైనా సరే జలుబు దగ్గుతో బాధపడుతుంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వెళ్ళినట్లయితే ప్రాసంగిక వాళ్ళలో మరి ర్యాపిడ్ టెస్టులు కూడా చేస్తున్నారు. అది కాకుండా ఇంకెవరైనా అనుమానితులు ఉన్నప్పుడు తప్పనిసరిగా మన రాగనతల్లోనే ఉన్నటువంటి ఆరోగ్య కేంద్రానికి వచ్చినట్లయితే అక్కడ విఆర్డిఎల్ పరీక్షలు కూడా నిర్ణీత వేళల్లో వారికి చెప్పి ఆశాల ద్వారా, ఎన్ఎంఎల్ ద్వారా చేయడం జరుగుతుంది. కనుక వారిని సంప్రదించవలసిందిగా తెలియజేస్తున్నాము. ఈ జాగ్రత్తలు పాటించినట్లయితే కరోనా వ్యాధి నుంచి మనం ముక్తి చెందవచ్చు. వైద్యారోగ్య శాఖ వారు చెప్తున్న సూచనలు, పంచాయతీ వారు చేస్తున్నటువంటి సూచనల మేరకు మరి ప్రజలందరూ కూడాను తగు జాగ్రత్తలు పాటించాలని తెలియజేస్తున్నాము.